అది గొప్పదనం, కానీ అక్సెప్ట్ చేయాలి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ రూల్స్, వాళ్ళది రూల్స్. కానీ మీ అందరికి నేను నిజంగా హార్ట్ ఫెల్ట్ గా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మనస్ఫూర్తిగా ఐ ఎమ్ సో సో గ్రేట్ఫుల్. మీ అందరు ఇచ్చిన సపోర్ట్, మీ అందరు ఇచ్చిన లవ్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్. ఎలిమినేషన్ కారణం ఏమో కాదు, అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను, సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో అన్ని మ్యాటర్స్. బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది
బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక 35 డేస్ ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో, తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. అవును, చెరుపల్లి, కొత్తగూడెం. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈస్ ఆదిత్యం? ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యూమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయాన్ని, పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పొచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్తాను అసలు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో మణికంఠ కూడా తెలియదు. బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో చాలా పాపులర్గా ఉన్నారు. నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్, అండ్ డెఫినెట్గా ఐ థింక్ హీ విల్ గో ఇన్ టాప్ 5. యష్మి మణికంఠ ఊరికే కొట్టుకుంటున్నారు కదా సార్, ఎవరు జెన్యున్ అనుకోవచ్చు, ఎవరు ఫేక్ అనుకోవచ్చు. అది ఎంత డీప్గా నేను చెప్పిన నిఖిల్ గురించి, నిఖిల్ నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు, అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ, పృథ్వీ కొంచెం అన్లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్, బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు. అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ మేబీ ఆ ప్రాంప్టింగ్ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు, వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళ గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దట్, అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ, టాస్క్ ప్లే చేయడం అని. సో పాత కంటెస్టెంట్సే వస్తారు వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్లో హగ్గులు కిస్సులు చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది? బాగానే అనిపించింది. పృథ్వీ విష్ణుప్రియ, పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ. అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ, ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది.
సో దాంట్లో అంత సీరియస్ హక్కు విషయంలో మణికంఠని కావాలని లక్ష్మి బ్లేమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వేరే వాళ్ళతో హక్కు చేయడం, నేను అది చూడలేదు, నేను అది చూడలేదు, ఐ వాజ్ నాట్ డేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను అంటే నేను ఇందాక చెప్పాను ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ, సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది, బట్ హీస్ డెఫినెట్లీ టాప్ క్యాండిడేట్. అట్లాంటి ఏం లేదు, నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్, అంటే ఒక చోట్ల ఒక మాట వేరే చోట్ల వేరే మాట సేమ్ టాపిక్ గురించి, సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహోర కలిపారు, ఇప్పుడు మళ్ళా యష్మి అంటున్నారు, సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పాను. ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ విష్ణు. విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్, నేను చాలా న్యాచురల్ పర్సన్, బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ బోర్డర్ కూడా. అది అది కావాలని నాకు అనిపించింది, అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అని చేస్తాం. సీరియస్గా తీసుకుంటాను నాకంటే మీకు ఎక్కువ తెలిసింది వచ్చేసింది కదా మళ్ళీ మంచితనం వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా చాలా టాస్క్స్లో చీఫ్స్ నాకు అవకాశం అవసరం ఇవ్వలేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని కొన్ని చోట్ల మైనస్ ఉంది. అన్నా ఒక క్వశ్చన్, యష్మి గారు మణికంఠంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు, దానికి ఏ ఇంటెన్స్ చెప్తాను? నాకు మీరు చెప్పిన విషయం గురించి అంత నాలెడ్జ్ లేదు. సో మణికంఠ యష్మి ఏం జరిగింది అని నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు. అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ, ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ కూడా అక్కడ జరుగుతుంది, చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ, సో ఒక గ్రూప్ లాంటివి కూడా కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో. అందరూ జన్యున్, అందరూ నేను సోనియా గారు గురించి ఎన్ని ఎన్ని ఎపిసోడ్లో ఎన్నిసార్లు చెప్పాను, నేను సోనియా గారు బడి 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 అంటే ఈ సీజన్లో బడి బడీస్ బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 డేస్ తర్వాత, ఫస్ట్ 3-4 డేస్లో ఉన్న సోనియా గారు, తర్వాత ఉన్న సోనియా గారు కొన్ని, సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా పిల్లిలు? పృథ్వీ చాలా జర్మన్ పర్సన్, ఆవేశం పృథ్వీకి ఎక్కువ, కొంచెం
ఫ్రెండ్ సెలక్షన్ కూడా చాలా పేరు ఉంది బట్ చాలా జరుగుతుంది. సీతా గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్ ఉన్న సీతా గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీతా గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల ఆ క్యాప్టెన్సీ ఆ చీఫ్ చీఫ్ ఉన్న పొజిషన్ వల్ల సీతా గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీఈస్. సో అది ఒక ఫ్యాన్ గా నాకు రెండు రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో, ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది, మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు, అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు భయం కూడా లేదు అని చూపించడానికి నేను మంటలు చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి నేను శేఖర్ భాషాని చాలాసార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. సార్ ఈసారి టాప్ 5 ఎవరు అనుకున్నారు సార్? నబీల్, సీత, మణికంఠ టాప్ 5. నేను ఈ ఎపిసోడ్లో ఇది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ నేను చూశాను, ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూశాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్గా ఎలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు, అబ్బాయి నిజంగా ఎలా ఉన్నారు అంత ఎమోషనల్ కాలేదు. ఐ కెనాట్ టెల్. అభయ్ నవీన్ అభయ్ నవీన్ గారు ఒక బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి, సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం, సో బిగ్ బాస్ హౌస్ లో మన బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు. సో అందుకే అది మీరు 7th వీక్ కానీ 8th వీక్ లో చూడాలి. మణికంఠ అని మరో సెలబ్రేషన్ అంటున్నారు అన్న.